ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అధికారులంతా హాజరయ్యారు. రాష్ట్రంలో రెండింతల అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. తొలి ఏడాది మనం చేసిన పనులతో కొంతవరకు మెరుగయ్యాం, కానీ ఈ ఏడాది కూడా మరింత మెరుగుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఉన్నత అధికారులు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెండు విషయాల మొత్తం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి మనకు వచ్చింది అడిషనల్ ఎక్సిడెంట్ డిప్రిసియేషన్ 15%, 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవన్స్ ఇచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా బాధితులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఎదుట పలువురు ధర్నాలు నిర్వహించారు. అధికారులు బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ బాధితులతో కిక్కిరిసింది. కలెక్టరేట్ ఎదుట పలువురు ధర్నాలు నిర్వహించారు. అధికారులు బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపారు. అగ్రిగోల్డ్ నిర్వాహకుల ఆస్తులను జప్తు చేసుకుని బాధితులను రక్షించాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ నెల 27 వరకు ఈ దీక్ష కొనసాగించనున్నారు. రాపూరు సంక్రాంతిపల్లిలో కూల్చేసిన ఇళ్లకు పరిహారాలు అందించాలని ఎంఆర్పీఎస్ మాలమహానాడు నాయకులు ధర్నా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. నెల్లూరు 41వ డివిజన్లో డ్రైన్ పనులకు మేయర్ అబ్దుల్ అజీజ్, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లు శంకుస్థాపన చేశారు. సుమారు 5 లక్షల రూపాయల ఎంపీ నిధులతో ఈ పనులు జరగనున్నాయి. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లు 41వ డివిజన్ పరిధిలో డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయల ఎంపీ నిధులతో ఈ పనులు చేపడతారు. 13వ ఫైనాన్స్ జనరల్ ఫండ్ నుండి నిధులు విడుదల చేసి నగర అభివృద్ధికి మేయర్ సహకరించాలని ఎమ్మెల్యే అనిల్ విజ్ఞప్తి చేశారు. జనరల్ ఫండ్ నుండి నిధులు కేటాయించి ఎమ్మెల్యే కోరినట్లుగా నగరాభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ తెలిపారు. డిప్యూటీ మేయర్ ముఖాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు నాగరాజు, రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ముఖ్యమంత్రికి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన, అనవసర వ్యాఖ్యలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టమంటూ హితవు చెప్పారు. మురికివాడల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. విజయమహల్ గేట్ సమీపంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మురికివాడల ప్రజలను ముఖ్యమంత్రి చులకన చేశారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి అన్ని వర్గాలను కించపరుస్తున్నారని విమర్శించారు. మతి భ్రమించిన ముఖ్యమంత్రికి వైద్యం చేయించాలని హితవు పలికారు. మురికివాడల్లో నివసించే వాళ్ళందరికీ కూడా మురికి బుద్ధులు ఉంటాయి అని చెప్పటం నిజంగానే చాలా బాధేసింది. మురికివాడలో ఉన్నావా, పెద్దింట్లో ఉన్నావా అన్నది కాదు ముఖ్యం, మనసు ఎలా ఉన్నదని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసును శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఆయన మనసు, ఆయన బుద్ధి మొత్తం మురికితో కొట్టుకోపోయింది. ఆయన బుద్ధిని కానీ ఆయన మనసుని కానీ అది కడిగేసుకొని ట్రీట్మెంట్ చేయించుకొని వస్తే
బాగుంటుంది. ప్రజల ఓట్లతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి ప్రజలను కించపరుస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. ఆడలేక మధ్యల ఓడు అన్న చందంగా ప్రతి అంశాన్ని జగన్ కు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. సార్, 18 నెలల నుంచి ప్రచారం చూస్తూనే ఉన్నాం. ఈ రోజుకి ఒక ఎమ్మెల్యే పోలా, వాళ్ళు ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటంటే, తెలంగాణలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మా ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు, మా ఎమ్మెల్యేని తీసేసుకుంటున్నారు, మా అక్కడంతా ఇట్లా పార్టీ మారినలు వ్యభిచారులతో సమానం. ఆయన గతంలో చెప్పిన మాటలు ఇవన్నీ వ్యభిచారులతో సమానం, ఇది ఈ సమానం. ఆయన తెలంగాణలో వెళ్ళిపోతుంటే మాత్రం లబ్బో దిబ్బో మా పార్టీ పోతే ఏదేదో మాట్లాడతాడు. ఇక్కడ మాత్రం కోట్లు అరచూపటం, మంత్రి పదవులు ఇస్తాం, 40 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తాం, 300 కోట్ల రూపాయలు వర్కులు ఇస్తాం, ఈ విధంగా తాయిలాలు చూపించడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. ఇక్కడ ఒక ద్వంద్వ, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరి అనేది నిదర్శనం, ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకైతే ఒక శాసనసభ్యుడు కూడా పోలేదు కదా, గత 18 నెలల నుంచి చూస్తున్నాం, వెళ్ళిపోతున్నారు, ఇప్పటికైతే పోలేదు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క వ్యవస్థ మీద కానీ, ఏ ఒక్క కులం మీద కానీ, ఏ ఒక్క దీని కూడా ఆయనకు ఒక గౌరవం లేదు. కేవలం తను, తన ముఖ్యమంత్రి పదవి, తన కొడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారని. మీకు చేతగాక, మీరు చేయలేక ఈరోజు అందరి మీద మీరు నోరు పారేసుకొని ఈరోజు మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద రావడం మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలా? మురికివాడలో నివసిస్తున్న వాళ్ళు మీకంతా మురికి బుద్ధులు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మీరందరూ సమాధానం ఏంది? వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతారని, పార్టీలు మారే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏసీఎంతో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి హాజరయ్యారు. గ్రామానికి చెందిన వరిగొండ బాబయ్య కుమార్తె రాజ్యలక్ష్మి, అల్లుడు చంద్రకాంతులను ఆయన ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ బీవి రమణయ్య, వైకాపా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయకుమార్ యాదవ్, బాలయ్య, శ్రావణ్, మనోజ్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నారు. కానీ చంద్రబాబు మంత్రి పదవులు ఆశ చూపించి, డబ్బు ఆశ చూపించి తన పార్టీలోకి తిప్పుకోవాలనే ప్రయత్నాలు మొదలైనాయి. నాకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా ఫోన్ చేశారు, మా గూడూరు ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేది లేదు. మేము చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాం. ఏది ఏమైనా అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇతనికి బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలో ఉంది. అందరం కూడా జగన్ నాయకత్వంలో పనిచేస్తాం. నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కదిలే ప్రసక్తే లేదు వైఎస్ఆర్సీపీ నుండి. నిన్నేదో ఒక పత్రికలో రాశారు, ఆంధ్రప్రభ అనుకుంటాను, 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మాజీ మంత్రి ఒక ఆయన వెళ్తున్నాడు, పార్టీ కేడర్ వెళ్ళిపోతుందని చెప్పి రాశారు. ఎవ్వరం కూడా కదలము, అందరం కూడా ఆయన నాయకత్వంలోనే, జగన్ నాయకత్వంలోనే పనిచేస్తాం. నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల శిబిరాన్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. దేశంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఖలీల్, నాగరాజు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొన్ని 8,000 కోట్ల రూపాయలు ఈ రోజు కుంభకోణం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కొన్ని 1,000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా జప్తు చేసి, ఒక పక్క హైకోర్టు జప్తు చేసి ఆ ఆస్తుల్ని వాళ్ళ కస్టమర్లకు ఇప్పించండి అని చెప్తున్నా కూడా ఇప్పుడు దాకా దాని మీద యాక్షన్ లేదు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన అసెంబ్లీని తీసుకొచ్చి అదే ఒక కాంట్రవర్సీలో నడుస్తున్న హైలాండ్, ఏదైతే అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన హైలాండ్ అదే ఈ రోజు అమ్మితే కొన్ని 1,000 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. అక్కడ తీసుకొచ్చి మేము అసెంబ్లీ పెడతాం అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు 40 లక్షల మంది రోడ్ల మీద పడి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ, టెన్షన్లతో బిక్కుబిక్కుమని పడుతూ, 20 సంవత్సరాల పాటు ఉద్యోగాలు దాంట్లో సంస్థకి సేవ చేసి చిన్న చిన్న పొదుపు చేసుకున్న ఈరోజు కుటుంబాల గురించి మాత్రం ఎక్కడ కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం చేయకపోవడం నిజంగా బాధాకరం. 70 మంది చనిపోయారు. దాంట్లో నుంచి ఆ కుటుంబాలకి కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్క్రెస్ చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి, ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.